స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కథానాయకులు, ప్రజానాయకులు, ప్రజలు మెచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడే మేము ప్రజాపోరు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద సమావేశాలు కార్నర్ మీటింగ్ చూసుకొని వస్తుంటే దారిలో జరిగినటువంటి మూడు సమావేశాల్లో కూడా ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ప్రజల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చే హక్కు అర్హత ఈయనకేముంది అంటున్నారు. ప్రజలు ఓటేసి గెలిపించింది, నీ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకుంటూ పోవడానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నీ చేతనైతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపో, లేకపోతే సైలెంట్గా ఉండు. అర్ధరాత్రి ఆన్లైన్లో క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని దొంగచాటగా ఇలాంటి పేరు మార్పిడి వ్యవహారాలు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తోంది. ఇంతకుముందు రామకృష్ణ మాట్లాడుతూ పిచ్చి పరాకాష్ఠకు జరిగింది అన్నారు. పిచ్చి పరాకాష్ఠకు కాదన్న, కుల పిచ్చి. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజకీయం జరుగుతోంది, ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీ తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, వారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఎప్పుడు ఇలాంటి చర్యలకి వారు చేపట్టలేదు, మీకెందుకయ్యా అధికార బలం ఉంది కదా అని చెప్పి, లేకపోతే 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే ఇది ప్రజలు చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సరే, ఎన్టీఆర్ గారన్నా తిరుపతిలో ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే మహిళా యూనివర్సిటీ, ఒక మంచి ఆలోచనతో మహిళలకు ఒక ప్రత్యేక యూనివర్సిటీ తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాగే తిరుమలలో నాకు తెలిసి అనేక సంస్కరణలకు నాంది పలికింది తిరుమలలో ఎన్టీ రామారావు గారు. ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు మార్చి ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఆ గుండెల నుంచి మీరు బయట పెట్టలేరు. పేరు మార్చినంత మాత్రాన లేతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినంత మాత్రాన ఆ పేరును తుడిపేయాలని చెప్పి అనుకుంటే అది జరిగే ప్రసక్తే కాదు. మీ వెంటనే మీ ధోరణి మార్చుకొని ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పి మీ ఆర్డినెన్స్ని వెనక్కి తీసుకుంటే పద్ధతి ఉంటుంది, లేకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఒకటి అడుగుతున్నా మూర్తన్న, నేను అసలు ఈ పేర్లు ఏందన్నా, ఈ పేర్లు ఒక్కసారి ఒక నిమిషం సమయం ఇవ్వండి నాకు దయచేసి. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న చేదోడు, జగనన్న భూరక్ష, జగనన్న పచ్చతోరణం అంట. ఏం తోరణం ఉన్నా ఎవరికి ఏం పచ్చ లేదు, ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకార ప్రదేశంగా మారిపోయింది. ఇంకా వారి తండ్రి గారి పేరుతో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు, వైఎస్ఆర్ లానేస్తాం, వైఎస్ఆర్ పెన్షన్లు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ గృహాలు, వైఎస్ఆర్ నేతన హస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తాం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జలయజ్ఞం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ టెలిమెడిసిన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రైతులకు పంట బీమా, వైఎస్ఆర్ జలకళ, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం. ఏందన్నా ఇది ఇష్టం మీకు? ఇంకా ప్రజలకు ఒకటే మిగిలింది, ఆంధ్రప్రదేశ్ పేరు కూడా జగన్ ప్రదేశ్ గానే ఏదైనా మార్చేయండి. రాష్ట్రాల యొక్క పేర్లు, సరిహద్దులు, స్వరూపాలు మార్చే అధికారం కేవలం పార్లమెంట్ కు ఉంది, లేదంటే మీరు అనుకునే ప్రయత్నం కూడా జరగచ్చు. ఎవరైనా ఏ ప్రభుత్వం ముందు ప్రభావిత శాస్త్రమూర్తి గారు, ఇప్పుడు నేను చదివింది కొద్దిగా ఇంకా లిస్ట్ ఉంది, ఇంకా లిస్ట్ ఉంది మూర్తన్న. కానీ ఎందుకు ఇచ్చిన సమయం అయిపోతుంది కాబట్టి నేను చదవట్లా. ఇన్ని పేర్లు అవసరమా? మీరు మంచి పని చేస్తే దయచేసి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మంచి పని చేస్తే ప్రజలు గుండెలు పెట్టుకుంటారు, మీరు ఇలాంటి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఖచ్చితంగా. రాబో రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపడం ఖాయం, ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఇది మంచి పద్ధతి కాదు. పేర్లు మార్చినంత మాత్రాన మీరు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని వెళ్ళగొట్టడము, వాళ్ళని వెళ్ళిపోవాలను మీరు చేస్తున్నది ఈ ఆలోచన మంచిది కాదు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి ఎన్టీఆర్ గారి పేరుని తిరిగి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టాలని చెప్పి మేము మరీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే ప్రజల నుంచి వస్తున్నట్టు వ్యతిరేకతని మీరు తట్టుకోలేరని చెప్పి టీవీ ఫైవ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. డాక్టర్ సోమశేఖర్ గారు మీకు నమస్తే. నమస్తే మూర్తి.